అది ఎంత పెద్ద మేజర్ ప్రాబ్లం, ఎంత విసుగు, బాధ, ఇబ్బంది, ఎవరు ఏం పట్టించుకోకపోయినా అదే చూస్తున్నారేమో అని మన ఫీలింగ్. అవునా? అక్కడే చూస్తున్నారేమో అని, బట్ ఎవరు పట్టించుకోరు. ఫస్ట్ అసలు ఆ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ తీసేయండి. సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ ష్యూర్. దిర్ ఈజ్ వన్ ఆయిల్ అండ్ వన్ పౌడర్. ఒక ఇంచుమించు అట్ ద మోస్ట్ 1 వీక్ నుంచి ఒక 1 మంత్ లోపు రోజు ఒక 5 నిమిషాల పాటు ఆ కొంచెం ఆయిల్, కొంచెం ఆ పౌడర్ తీసుకుని కనుక మీరు ఆ ప్రాంతంలో కనుక రుద్దేస్తే గ్రోత్ స్టంట్ అయిపోతుంది, గ్రాడ్యువల్గా పోతుంది. ఇంకా రావు. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీవేర్, అండర్ ఆర్మ్స్, ఆర్మ్స్, హ్యాండ్స్, ఫేషియల్ హెయిర్, ఎనీవేర్. అంటే అంత సేఫ్ అది. ఒక ఆయిల్, ఒక పౌడర్. యూ విల్ గెట్ ఇట్ ఆన్ greenself.net. ముందు స్క్రబ్ చేసేస్తే అంటే ఆ మైక్రో డెర్మబ్రేషన్ తో పైన డెడ్ లేయర్ అంతా వచ్చేస్తాం. జనరల్ గా మీకు తెలుసా, మనం ప్రతిరోజు పాము పొలుసు వదిలినట్టుగా మనం పైన పొలుసులన్నీ ఊడిపోతాయని దాన్ని ఎక్టైసిస్ అంటారు. ఎక్టైసిస్ అంటారు. పాము పొలుసు వదులుతుంది తెలుసా? అలాగే మనం కూడా మన జీవిత కాలంలో ఒక లారీడు చర్మాలు వదులుతాం. సో ఎవ్రీడే మనకి షట్ అవుతూ ఉంటుంది స్కిన్. ఎప్పుడైతే ఈ మైక్రో డెర్మబ్రేటరీ ఏదైనా సరే, స్క్రబ్స్ అవ్వచ్చు, లేదా సున్నిపిండి అవ్వచ్చు, లేకపోతే ఇంకా స్పెషల్ స్క్రబ్స్ ఉంటాయి అవి అవ్వచ్చు, వాటితో కనుక మనం కొంచెం దాన్ని స్క్రబ్ చేసి తీసేస్తే ఆ పై నుంచి డెడ్ లేయర్లన్నీ పోతే ఆటోమేటిక్గా స్కిన్ ఓపెన్ అవుతుంది. ఆ రంధ్రాలు ఓపెన్ అయిపోయి బ్లాక్ హెడ్స్ అన్నీ వచ్చేస్తాయి. అస్సలు ఉండవు, మళ్ళీ ఫామ్ అవ్వవు. బ్లాక్ హెడ్ అంటే నథింగ్ బట్ చర్మం ఇలా ప్లెయిన్గా ఉండదు, ఇలా గుంటలు ఉంటుంది, హీట్స్ ఉంటుంది, గుంటలు ఉంటుంది, హీట్స్ ఉంటుంది. మీరు వీళ్ళు చూస్తే తెలుస్తుంది. సో ఆ గుంటల్లో ఎప్పుడైతే డస్ట్ వెళ్ళి పేరుకుంటుంది, మీరు పైన దాని మీద మీరు మంచి మాయిశ్చరైజింగ్ సోప్తో మీరు స్నానం చేస్తారు. చేసినప్పుడు ఆ గుంట మీద ఒక మీరు ఒక ఫిల్మ్, ఆయిల్ ఫిల్మ్ మీరు పైన క్లోజ్ చేసేస్తారు. అంటే ఏం చేస్తారు, డక్టర్ లగాలియ. సో ఇట్స్ క్లోజ్డ్. సో లోపల ఏమవుతుంది, ఇట్స్ ఎ వేస్ట్ మెటీరియల్ దట్ షుడ్ బి ఎక్స్పెల్డ్ అవుట్. కానీ అది లోప పైన మీరు ఒక డక్కన వేసేసారు, మూత వేసారు. సో లోపల ఏమవుతుంది, అది కుళ్ళిపోతుంది, అది బయటకు వచ్చేయాలి. అందుకని ఒక చిన్న కొమిటో అంటే ఒక చిన్న పోరు బయటికి ఓపెన్ పెట్టుకుని అందులోంచి బయటకు వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్నే కానీ, బ్లాక్ హెడ్స్ కానీ. ఇంకా అది బాగా డ్రై అయిపోతే అయిపోయిన పదార్థమే బ్లాక్ హెడ్ నథింగ్ బట్. అక్కడ ఏం అక్కడ ఏమనుకోవాలంటే, మీరు చర్మం పైన ఒక ఆయిల్ మూతలేస్తున్నారు అని. దానికి సింపుల్ రెమెడీ ఈజ్ న్యాచురల్ మైక్రో డెర్మబ్రేషన్ విత్ సున్నిపిండి ఆర్ విత్ మెడీ స్క్రబ్ ఆర్ ఎరోమైసిస్టర్ అండ్ వాట్ ఎవర్. సో అది. సో ఇంకా ఓకే, సున్నిపిండి సోప్. యాక్చువల్లీ దెర్ ఈస్ వన్ వండర్ఫుల్ ఇన్వెన్షన్ అనుకోవాలి. సున్నిపిండితో స్నానం చేయడం మనకి సున్నిపిండి సోప్ ఇది కొత్త కాన్సెప్ట్. ఎలా ఆయిల్ మినిమం అంటే మనం చెప్పినట్టుగా స్నానం చేసే ముందు జనరల్ గా ఆయిల్ అప్లికేషన్ పెట్టుకోవాలి. బికాస్ ఇట్స్ నేచురల్ మాయిశ్చరైజర్ అనేది స్కిన్ ఉండాలి. ఆ సీబం సెక్రేషన్ నార్మల్ గా లేకపోతే ఫంగల్ గ్రోత్స్ అయ్యి వస్తాయి. అలాగా ఆయిల్ని సోప్ ఇస్ నథింగ్ బట్ సబోనిఫికేషన్ ఆఫ్ ఆయిల్. సో వి మ్యానుఫ్యాక్చర్ సమ్ గుడ్ మెడిసినల్ ఆయిల్స్ విచ్ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ ఫ్రమ్ దిస్ ఫంగల్ గ్రోత్స్ లైక్ టీనియా అంటే తామరాలు జీలాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూనే సైమల్టేనియస్గా దాంట్లో సున్నిపిండి అడాప్ట్ చేస్తాం. చేస్తే మీరు సింపుల్గా ఇలా పెట్టుకుని చేసుకుంటే చాలు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్, యూ మస్ట్ ట్రై ఇట్. మీరు ఒకసారి దాన్ని ఏవైనా సరే, ఈ ప్రొడక్ట్స్ ఏవైనా సరే, ఇవన్నీ న్యాచురల్ ప్యూర్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. బయట మార్కెట్లో ఆయుర్వేదం పేరుతో మనం పోయి పొందేదంతా కూడా మోసం. అంటే బీయింగ్ అ మ్యానుఫ్యాక్చరర్, బీయింగ్ అ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఏదో మాది గొప్ప అని చెప్పడం కాదు, బాధేసి ఇవి తయారు చేయడం. ప్రతి ఒక్కళ్ళు ఇది సింపుల్, తక్కువ కాస్ట్లో సింపుల్గా ఉపయోగపడేది తయారు చేసుకోవాలన్న కాన్సెప్ట్తో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడేవి. మీరు ట్రై చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పుకోండి. ఓకే, రైట్.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మీ. ఏమైనా డౌట్స్ ఉంటే Thank you.